मुख्यमंत्री चंद्रशेखर राव गारिनि నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ ప్రభుత్వం చూస్తుంటే బొందబెట్టిన రాచరికం మళ్ళీ పుట్టినట్టు కనిపిస్తుంది. దిగంతాలకు తరిమిన రజాకర్ల పాలన తిరిగి మళ్ళీ తెలంగాణ పల్లెలకు చేరుకుంటున్నట్టు ఉంటుంది. ఇయాల ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒకనాడు ఈ తెలంగాణ గడ్డ సాయిత రైతాంగ పోరాట స్ఫూర్తితో వేలాది వీరులు నేల కొరిగి స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని స్వయం పాలనను సాధించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మిత్రులారా, అరే ఉండరా నాయన, నువ్వు ఎక్కువ అల్లరి చేస్తున్నావు, ఎక్కువ చేయి, ఉండు. మిత్రులారా, ఇవాళ ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయండి. నిన్నగాక మొన్న వందలాది తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా దళితులు గిరిజనుల బలహీన వర్గాల బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. నేను ఇక్కడ వచ్చిన మా యువమిత్రులను అడుగుతున్నా, ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని అప్పుడే మనం మర్చిపోయినామా? వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రోదన ఇంకా మా చెవులకు వినిపిస్తూనే ఉంది. ఇవాళ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని చెప్పుకునే మనం వందలాది బిడ్డల త్యాగాలతోని ఆత్మ బలిదానాలతోని ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తుంటే, అమరవీరుల త్యాగాలను ఈ ప్రభుత్వం కాలగర్భంలో కప్పేయాలని చూస్తుంటే, వాళ్ళ త్యాగాల పునాదుల మీద మట్టి కప్పాలని ఆలోచన చేస్తుంటే, హృదయం ఉన్న మౌనం మౌనంగా ఉందమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పైన ఉన్న మా మిత్రులను అడుగుతున్నా, ఇవాళ ఈ గడ్డ ఆనాడు సమ్మక్క సారలమ్మ నుంచి కాకతీయ సామ్రాజ్యం మీదనే ఎదురొట్టి నిలబడి ప్రాణ త్యాగాలు చేసిన ఈ గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో ఒడిసేలలో రాళ్ళు పెట్టి, కళ్ళలలో కారం కొట్టి, రజాకర్ల పైజామాలు ఊడగొట్టి, రోకలు బండలు చెక్కి తరిమిన చరిత్ర ఉన్న ఈ గడ్డ ఇంకా మౌనంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దోపిడిని భరిద్దామా అని నేను అడుగుతున్నా. ఏంది సంక్షేమం అంటే, చంద్రశేఖరరావు గారు పక్కద రాష్ట్రానికి వెళ్ళి చెప్తున్నాడు తెలంగాణ సంక్షేమ రాష్ట్రం అని. నేను అడుగుదలుచుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, సంక్షేమం అంటే భర్తకు పెన్షన్ ఇచ్చి భార్యను పెన్షన్ ఇవ్వకుండా అవమానించడం సంక్షేమమా? రైతులు చేసిన అప్పులు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 100,000-2 లక్షలైనా అవి నువ్వు చెల్లించకపోవడం వల్ల పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడం వల్ల 10,000 మంది రైతులు ఉరేసుకొని ఎండ్రిన్ దాగి, పురుగుల మందు దాగి, వేలాది మంది రైతులు చచ్చి శవాలై శ్మశానాలకు వెళ్ళడం సంక్షేమమా? ఇంటికో ఉద్యోగం ఇస్తాని నీ ఇంటిల్లి పాదికి ఉద్యోగాలు ఇచ్చుకొని 200,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే నోటిఫికేషన్ల పేరు మీద 9 సంవత్సరాలు కాలయాపన చేస్తే 100,000 మంది విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి జమ చేసి హైదరాబాద్లో పంపిస్తే ట్యూటోరియల్స్ చుట్టూ తిరిగి ఉద్యోగం రాక ఊరికి పోలేక ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? ఆనాడు పేదవాడు వైద్యం అందక చచ్చిపోతుంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబాన్ని కాంగ్రెస్ ఆదుకుంటుంటే, ఆరోగ్యశ్రీని బొందబెట్టి
పేదల్ని చంపడం సంక్షేమమా? ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లల్ని, మైనారిటీ విద్యార్థులను, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, జడ్జులు విదేశాలకు పంపించి చదివించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే 9 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగతొప్పి వాళ్ళ జీవితాలను చితికిపోయేటట్టు చేసి ఆనాడు సింగిల్ టీచరు స్కూల్ పాఠశాలలు తండాలలో కూడాలలో మేము తెరిస్తే 6,000 పాఠశాలలు మూతేసి ఇవాళ ఆదివాసీ బిడ్డలకు లంబాడి సోదరులకు విద్యను దూరం చేయడం సంక్షేమమా అని నేను అడుగుతున్నా ఈ చంద్రశేఖరరావు. ఏది సంక్షేమం? ఎక్కడుంది నీ సంక్షేమం? 9 సంవత్సరాలలో 10 బడ్జెట్లలో 25 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన నువ్వు ఇవాళ లెక్క కడితే ప్రతి నియోజకవర్గానికి 20,000 కోట్లు రావాలి. ఇవాళ ఈ ములుగు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీకు ఇందిరమ్మ ఆనాడు ఇల్లు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికన్నా వచ్చినాయా? దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? నిరుద్యోగ వృద్ధి నెలకు 3,000 వస్తున్నదా? మరి 25 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 25 లక్షల కోట్లు రాబందుల సమితి దోసుకతిన్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి పాలనల 10% పెత్తందారులు పెట్టుబడిదారులు బాగుపడ్డారు, 90% పేదోళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ తెలంగాణ గడ్డను బొందల గడ్డగా మార్చిండు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బొందల గడ్డగా మారడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కారణం కాదా అని నేను అడుగుతున్నా. అవునా? 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 అవునైనప్పుడు ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మా మిత్రులను అడుగుతున్నా. ఆ మార్పే ఇవాళ ఈ పాదయాత్ర చేంజ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్న పేదోళ్ళ జీవితంలో చేంజ్ రావాలంటే చంద్రశేఖరరావు పోవాలి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలి అంటే, వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖరరావు పోవాలి. ఇవాళ గిట్టుబాటు ధర రైతులకు రావాలి అంటే, వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖరరావు పోవాలి. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే, వాళ్ళ జీవితాలలో చేంజ్ రావాలి అంటే చంద్రశేఖరరావు పోవాలి. అందుకే మిత్రులారా, ఈ చేంజ్ అనేది మన ఆలోచనలలో చేంజ్ వస్తే చేంజ్ వస్తుంది. అన్నీ విని అన్ని అన్యాయాలు మాట్లాడుకొని వాడిచ్చే ఆఫ్కో ఫుల్కో 1,000కో 2,000కో ఓటు అమ్ముకుంటే ఈ చేంజ్ రాదు. నికార్స్గా నిలబడి కొట్లాడితే చేంజ్ వస్తుంది. అందుకే మిత్రులారా, ఈరోజు మొదలు, ఇంకా చాలా దూరం పోయేది ఉంది. ప్రతిరోజు మిగతా విషయాలన్నీ నేను మాట్లాడతా. ఈ రాష్ట్రంలో చేంజ్ రావాలంటే చంద్రశేఖరరావు గారు పోవాలి. చంద్రశేఖరరావు గారిని పంపిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. దీంట్లో చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇవాళ మా మంత్రి గారితో మాజీ మంత్రితో మాట్లాడుతున్నా, ఒక విషయం చెప్పిండు. ఒక ఆయన బిడ్డకు పెళ్లి చేయడానికి పక్కూరికి పోయిండు, సంబంధం చూసిండు. ఊరి పెద్ద మనిషిని అడిగిండట, ఆ పిల్లగాడు ఎంత మాసరోడు అని. మంచోడేనా? 98% మంచి లక్షణాలు ఉన్నాయి, 2 చెడు లక్షణాలు ఉన్నాయని చెప్పిండట. 2 కదలే 98 మంచి ఉంటే 2 ఏముందని కట్నం ఇచ్చిండు, దావత్ ఇచ్చిండు, పెళ్ళికి అంతా తయారు చేసిండు. పెళ్లి పీటల మీద కూసున్నాక వాడు తాళి కట్టనంటే తాళి కట్టనంటున్నాడు. అప్పుడు
పిల్ల తండ్రి వైపు ఊరి పెద్దని అడిగాడు, ఏందయ్యా వాడు తాళి కట్టమంటే కట్టలేడంటే, నీకు అదే కదనే రెండు విషయాలలో మాత్రం వాడికి అవలక్షణాలు ఉన్నాయి, 98 మంచిదని. ఏంటి ఆ రెండు అంటే, వాడు చెప్తే ఎవనికి ఇవ్వడు వినడు, వానికి మాత్రం ఏం తెలియదు అని. ఇవాళ ఈ చంద్రశేఖరరావు కూడా రాష్ట్రంలో అట్లే మోపోయిండు, ఆడికి ఏం తెలియదు ఎవడు చెప్తే వినడు. ఇక అట్లాంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వద్దు. అందుకే మిత్రులారా, మీరందరూ చంద్రశేఖరరావు గారిని గద్దె దించడానికి సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్.